సైనసైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది సైనసెస్ అంటాం. అంటే మనకి సైనస్ అనేది ఒక కాలువ లాంటిది, ఒక గాడి. ఆ గాడి మనకి ఎలా ఉంటుంది అంటే ఎయిర్ స్పేసెస్తో చక్కగా అది ఒక మన కాలువలాగా ఫ్రీగా ఉండే ఒక గాడి సైనస్ అంటాం దాన్ని. ఈ సైనస్లో మనకేంటంటే నాలుగు రకాలు ఉంటాయి. ఈ నాలుగు రకాల సైనస్లు ఏంటంటే, ఒకటి మ్యాగ్జిలరీ సైనస్. మ్యాగ్జిలరీ అంటే మన ముందు భాగంలో ఉండేది. ఇంకోటి ఫ్రాంటల్ సైనస్, మన కనుబొమ్మలు పైన ఉండే ఫ్రాంటల్ సైనస్ అంటాం. ఇంకొకటి వచ్చేసరికి ఎథిమోయిడల్ సైనస్. ఎథిమోయిడల్ సైనస్ అనేది మనకి ముక్కు భాగంలో సెంటర్లో ఉంటుందన్నమాట, అది ఎథిమోయిడల్ సైనస్ అంటాం. నాలుగో సైనస్ వచ్చేసరికి మనకి లోపల ఎస్ షేప్డ్ సైనస్ అని చెప్పేసి మన బ్రెయిన్ ఇటువైపు కానీ ఇటువైపు కానీ మొత్తం నాలుగు పేర్స్ ఉంటాయన్నమాట ఇవి. ఈ యొక్క స్పినాయిడ్ సైనస్ వచ్చేసరికి ఎస్ షేప్డ్ సైనస్ మనకి రెండు పక్కలా ఉంటుందన్నమాట. ఈ నాలుగు రకాలైన సైనసెస్లో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇవి బ్లాక్ అవుతాయి. దీన్ని సైనసైటిస్ అంటాం. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది సైనసెస్ అంటే వాపు రావటం కానీ దాన్ని అబ్స్ట్రక్ట్ ఏదైతే దానికి ఎగెనెస్ట్గా అబ్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దీన్ని సైనసైటిస్ అంటాం. సైనసైటిస్ అనేది రకరకాలైన కారణాలు ఉన్నాయి. దీంట్లో ఎక్యూట్ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్ అనేవి రెండు ఉంటాయి. ఎక్యూట్ సైనసైటిస్లో మనకి ఏమవుతుందంటే మనకి ఒక వారం రోజులు లేకపోతే నాలుగు వారాలు లోపల కనుక ఉంటే దాన్ని ఎక్యూట్ సైనసైటిస్ అంటాం అన్నమాట. దానంతకు తనే వచ్చేసేసి అది తగ్గిపోతుందన్నమాట. ఆ తగ్గిపోయే తరుణంలో మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ యొక్క కోల్డ్ కానీ కామన్ కోల్డ్, ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. చాలామందిలో ఉండే ఏకైక ఎక్కువ శాతం మనకి ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా బాగా వాడుక భాషల్లో ఉండేది ఎలర్జిక్ రైనైటిస్. ఇది తరచుగా ప్రతి ఒక్కళ్ళలో ఎలర్జీస్ వల్ల వచ్చే యొక్క కోల్డ్, దానివల్ల ఎక్యూట్గా మనకి సైనసైటిస్ అనేది డెవలప్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ మనకి సాధారణంగా ఏర్పడే సైనస్ ఏంటంటే మ్యాగ్జిలరీ సైనస్. అందరికీ మ్యాగ్జిలరీ కానీ ఫ్రాంటల్ కానీ ఈ రెండు సైనస్లు ముఖ్యంగా అందరికి పిల్లల్లో ఎక్కువ శాతం అటాక్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా మనం చాక్లెట్లు, బిస్కెట్లు లేకపోతే కూల్ డ్రింక్స్, వాతావరణం బాగాలేనప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా బాగా వస్తుందన్నమాట. ఈ సైనస్లు ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అవుతాయో అది కొంచెం అబ్స్ట్రక్షన్ అవుతుంది. ఈ అబ్స్ట్రక్షన్లో కూడా మనకి అసలుకి సైనసైటిస్లో ఒక గొప్పతనం ఏంటంటే మనకి సైనస్ అనేది ఒక రెస్పిరేటరీ ఒక మ్యూకోజా లేయర్ ఎపిథీలియం ఉంటుంది. ఆ ఎపిథీలియంలో మనకి అక్కడికి వచ్చేసరికి ఆ మ్యూకస్ సెక్రీషన్స్ ఉంటాయి. ఆ ఎపిథీలియం చక్కగా మ్యూకస్ సెక్రీషన్స్ వచ్చేసి మనకి కాలువలో ఎట్లయితే నీళ్లు పారుతాయో ఈ మ్యూకస్ని అలా తోసేస్తుంటుంది. ఈ తోసినప్పుడు ఏమవుతుందంటే అది వెళ్ళి ఒక గాడిలో పడిపోయి నాసో ఫ్యారింగ్స్ మనకి అంటే నాసల్ క్యావిటీలోకి వచ్చి పడుతుంది. మనం ఊసినప్పుడు మనకి లోపలికి అంగిట్లోకి వచ్చి మనం బయటికి ఊసేస్తుంటాం అన్నమాట. ఏది ఉంచుకోదు సైనస్, అది క్లీన్ అవుతూ ఉంటుంది. ఆ క్లీన్ అవ్వడానికి ఏం చేస్తుంది, మనకి చీపిరి లాంటి ఒక పుల్లలాగా మనకి ఒక బ్రష్ ఉంటుంది. ఆ బ్రష్ని సీలియా అంటాం, సీలియరీ అంటే ఆ సీలియా ద్వారా మనకి బయటికి నెట్టివేయబడుతుంది అన్నమాట సీలియరీ. ఆ బయటికి నెట్టేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఉన్నా ఏదున్నా లేకపోతే మ్యూకస్ సెక్రిషన్స్ ఏదున్నా అన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోయినప్పుడు మనకి సైనస్ గాళ్ళన్నీ క్లీన్గా ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ రకంగా మనకి సైనస్ అనేది ఎక్కడ ఇన్ఫ్లేమ్ కాకుండా చక్కగా బాగుంటుంది. ఇది తర్వాత మీరు అడిగినట్టు ఇప్పుడు ఎక్యూట్ క్రానిక్లో ఎక్యూట్ సైనసైటిస్లో మనకు వచ్చేసరికి ఎక్కువగా చిన్నపిల్లల్లో ఎక్కువగా తరచుగా చూస్తుంటాం, ఏజ్డ్ పీపుల్లో తరచుగా చూస్తూ ఉంటాం. ఈ రావడంతో ఎక్కువ కామన్ కోల్డ్, రైనైటిస్ ఇట్లా రావడంతో అది అబ్స్ట్రక్ట్ అయిపోయి తరువాత ఏమవుతుందంటే చిన్నగా అది అక్కడ మ్యూకస్ సెక్రీషన్స్ అలా ఉండిపోయి అక్కడ ఆగిపోతుందన్నమాట. ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే చీమిడి లోపలికి పోక బయటికి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఆ ఇబ్బంది పడ్డప్పుడు ఇది పీల్చినప్పుడు రాకపోయినప్పుడు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, విపరీతంగా చీకాకు, తలనొప్పి, ఒక రకమైన అనీజినెస్ క్రియేట్ అవుతుందన్నమాట. పంటి నొప్పి కూడా వస్తుంది కొందరిలో, ఇది ఫేషియల్ పెయిన్ అంటాం లేకపోతే టెండర్నెస్ అంటాం. జ్వరం వస్తుంది కొంతమందిలో, అట్లా బాగా విపరీతమైన తలనొప్పి, తలపోటు అంటుంటారు, అనీజినెస్ క్రియేట్ అవుతుంది, చికాకు ఎక్కువ వస్తుంది. ఇట్లా ఆ సైనసెస్ వాసినప్పుడు మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది.